హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి, ఒక మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని అయితే క్రియేట్ చేశాను. ఒకసారి ఈ వీడియో చూడండి, ఆ తర్వాత మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చెప్తాను. సో చూసారు కదా వీడియో ఎలా ఉందో. సో మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే శ్రీకాంత్ క్రియేటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా? ఓపెన్ చేస్తే మనకి సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, టెక్స్ట్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ సైజ్ వచ్చేసి ఇక్కడ కస్టమ్లో యూట్యూబ్ థంబ్నెల్లో పెట్టేసుకుని ఓకే పైన ట్యాప్ చేసి ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ చూడండి ట్రాన్స్పరెంట్ మోడ్లో పెట్టేసుకుంటున్నాను. తర్వాత ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి మీడియాలో నుంచి సో ఇక్కడ చూడండి, మీకు ఇలాంటి ఫైల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఒక జిప్ ఫైల్ ఇస్తాను, దాంట్లో అన్ని ఈ టెంప్లెట్కి సంబంధించిన ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని ఫైల్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్గా ఉంటుంది అండ్ ఇక్కడ డబుల్గా కూడా క్రియేట్ చేశాను. సో అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? వీటిపైన మీరు ఫొటోస్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సింగిల్ ఈ రెండు ఇస్తాను అండ్ ఇలాంటి డబుల్ అనేది ఒక టెంప్లెట్ ఉంటుంది, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని చూడండి మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ పిక్సెల్ యాప్లో మీరు ఇలా యాడ్ చేసుకుని తర్వాత ఇక్కడ ఫుల్ చేసేయండి. ఫుల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టూ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను చూడండి, టెక్స్ట్ తీసుకొని ఇక్కడ ఇన్విటేషన్ అని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఎడిట్ చేసి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని టైప్ చేయండి. మీకు ఏ స్టైల్లో అనేది ఇది చేసుకోండి, మీకు నచ్చిన ఫాంట్ స్టైల్లో సేవ్ చేసుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, మీరు మీకు నచ్చిన స్టైల్ తోటి క్రియేట్ చేసుకోండి. రెండు ఫొటోస్ అయితే తీసుకుందాం. ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఒక ఫోటో చూపిస్తాను మీకు, అన్ని ఈ విధంగానే చేసుకోండి. ఇక్కడ సర్కిల్లో తీసుకోండి, సర్కిల్ తీసుకొని ఇలా పెట్టేసుకొని ఓకే పైన ట్యాప్ చేసి చూడండి. ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా అనమాట. మీరు అన్నీ ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సో పూర్తిగా చెప్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, దీనికి స్టోక్ ఇవ్వాలనుకుంటే ఓకేనా, మీరు ఒకవేళ స్టోక్ ఇవ్వాలనుకుంటే కింద చూడండి మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి లాస్ట్కి వచ్చినట్లయితే చూడండి ఇక్కడ మనకి స్టోక్ అని కనబడుతుంది, దీనిపైన ట్యాప్ చేసి స్టోక్ ఎనేబుల్ చేసి స్టోక్కు నచ్చిన కలర్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే, బ్లూ కలర్ ఇస్తున్నాను, కొంచెం పెయింట్ చేసుకుంటున్నాను, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఇంకో ఫోటో కూడా ఇక్కడ ఇచ్చేసుకోండి. అండ్ అలాగే మనకి రెండు ఈ వైపులా లుక్ ఉందనుకోండి ఈ ఫొటోస్కి, అప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మనకి జరుపునట్లయితే 3D రొటేట్లో ఇలా మీకు సెట్ చేసుకోవాలన్నమాట, ఈ విధంగా ఇట్ సైడ్లో పెట్టేసుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? కైన్ మాస్టర్ అనేది మీకు ప్రో వెర్షన్ ఉండాలి, ఒకవేళ మీ మొబైల్లో కనుక లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను, 16:9 తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మీడియా పైన టచ్ చేసి ఈ వీడియో తీసుకుంటున్నాను. ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీనిపైన టచ్ చేసి కిందికి వచ్చినట్లయితే అడ్జస్ట్మెంట్లో కలర్ అనేది పెంచేసుకుంటున్నాను. పెంచేసుకొని దీన్ని ఒక రెండు లేదా మూడు వరకు అయితే డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే మనకి వీడియో సైజ్ అనేది చిన్న ఉంది కాబట్టి. ఓకే, చూడడానికి అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది. లేయర్ పైన టచ్ చేసి ఎఫెక్ట్స్లో కిందికి వచ్చినట్లయితే బేసిక్ ఎఫెక్ట్స్లో గ్యాస్ అండ్ బ్లర్ తీసుకొని స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. దీనికి బ్లరింగ్ అనేది పెంచాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్లో ఫుల్గా పెట్టేసుకోండి. నేను నార్మల్గా పెట్టేస్తున్నాను. ఓకే పైన టచ్ చేస్తున్నాను. దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, చూడడానికి ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, లేయర్ పైన టచ్ చేసి మీడియాలో మీరు డిజైన్ చేసుకున్న ఇమేజ్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి పిక్సెల్ యాబ్లో. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను. ఓకేనా? చేసిన తర్వాత ఇక్కడ కీ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. కొంచెం ఇలా కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ తీసుకురండి. ఇలా స్టార్టింగ్ తీసుకొచ్చి మీకు ఎలా ఉండాలి, స్టార్టింగ్లో మీకు ఎలా అనిమేషన్ అవ్వాలి, జూమ్ ఉండాలి. ఓకే, ఇలా జూమ్ పెట్టేసుకోండి, ఫుల్గా జూమ్ పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత చూడండి, మీరు ఇలా కొంచెం ముందుకు పోయి లాస్ట్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి లాస్ట్కి వచ్చేసరికి ఎలా ఉండాలి, అవుట్ అనిమేషన్ వచ్చేసి చిన్నగా ఉండాలి. ఇలా టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, మనకి చూడడానికి అయితే ఈ విధంగా సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇన్ అనిమేషన్ అవుట్ అనిమేషన్ ఇద్దాం. ఇన్ అనిమేషన్ వచ్చేసి 1 సెకండ్, అవుట్ అనిమేషన్ వచ్చేసి కూడా 1 సెకండ్. ఓకే, సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ చూడండి,
ఇక్కడ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి సో మీరు ఇలా డిజైన్ చేసుకొని పెట్టాలి. పిక్సెల్ యాప్లో డిజైన్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా, ఓకేనా? దీన్ని తీసుకొచ్చి కింద పెట్టేస్తున్నాను ఇలా. అండ్ ఇంకో ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా మీరు డిజైన్ చేసుకోవాలి ముందే, ఓకేనా? ఇలా పెట్టేస్తున్నాను. ఇలా మీకు రెండు కూడా డిస్క్రిప్షన్, అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఒకే ఫైల్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే చూడండి, అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డివైడర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా? మనకి లేయర్ పైన టచ్ చేస్తున్నాను చూడండి, ఓవర్లేలో ఈ డివైడర్స్లో చూడండి ఫస్ట్ తీసుకుంటున్నాను. మనకు డిఫాల్ట్గానే ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి క్యాన్వాస్ స్టోర్లో నుండి. ఇలా పెద్ద వేసేసి ఇలా పెట్టేస్తున్నాను చూడండి, ఇక్కడ పెట్టేస్తున్నాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. దీన్ని కాపీ చేస్తున్నాను, త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ చేసి దీంట్లో ఒకదాన్ని కిందికి తీసుకొస్తున్నాను. ఓకే చూడడానికైతే మనకి ఈ విధంగా సెట్ అయిపోయింది. ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తారని చూడండి, ఈ డివైడర్స్ పైన రెండు టెక్స్ట్ తీసుకుందాం. ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ అనేది తీసుకోండి, నేమ్స్ ఇచ్చేద్దాం, ఓకేనా? నేమ్కు ఒక ఫాంట్ స్టైల్ ఇద్దాం, డాన్సింగ్ స్క్రిప్ట్. ఓకే ఇచ్చేసిన తర్వాత ఇలా పైన పెట్టేస్తున్నాను. అండ్ దీన్ని కూడా డూప్లికేట్ చేస్తున్నాను చూడండి. డూప్లికేట్ చేసి ఏం చేస్తున్నాను, దీని కిందికి తీసుకొచ్చి ఇలా పెట్టేసి జస్ట్ ఈజీగా ఉండటానికి దీన్ని ఎడిట్ చేస్తున్నాను. ఓకే ఓకే మనోహర్. ఓకే చూడడానికైతే మనకి ఈ విధంగా ఉంది, సెట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా టెంప్లెట్, దీన్ని స్టార్టింగ్ తీసుకురండి. ఇక్కడ కీ సింబల్ పైన ట్యాప్ చేసి మనకి కొంచెం ముందుకు పోయి ఇక్కడ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ తీసుకొచ్చి దీన్ని ఇలా ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే వేద్దాం, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. మనకి ఈ విధంగా ఈ స్టైల్లోకి మారిపోయింది. ఓకే చూడండి ఈ స్టైల్లోకి మారిపోయింది అన్నమాట. అండ్ మీకు ఇలా మీకు కొంచెం పైన పెట్టేసుకుంటే ఇంకా కొంచెం స్టైల్గా ఉంటుంది పైన. ఓకే చూడండి ఈ స్టైల్లోకి మారిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాను చూడండి, ఈ ఫోటోని పైనకి తీసుకురండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఫ్రంట్కి తీసుకొస్తే మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది, ఇలా మీకు సెట్ అయిపోతుంది. ఓకే అండ్ నెక్స్ట్ చూడండి ఇంకో ఫోటోని కూడా అలానే చేద్దాం. స్టార్టింగ్ తీసుకొచ్చి కీ ఫ్రేమ్ పైన ట్యాప్ చేసి కొంచెం ముందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ కీ ఫ్రేమ్ అని యాడ్ చేసి స్టార్టింగ్ తీసుకొచ్చి ఇలా పెట్టిద్దాం. ఓకే ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసి దీన్ని కూడా కిందికి తెద్దాం. ఓకే దీన్ని కూడా ఫ్రంట్ తీసుకొద్దాం. ఫ్రంట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో మనకి సెట్ అయిపోయింది, చూసారా ఎక్సలెంట్గా సెట్ అయింది. అండ్ వీటికి కూడా ఇన్ యానిమేషన్ ఇద్దాం. ఇన్ యానిమేషన్ వచ్చి ఒక 5 సెకండ్స్ ఇద్దాం, 0.5 దీని కూడా 0.5 ఫేడ్లో 0.5. దీనికి రెండింటికి కూడా అవుట్ యానిమేషన్ ఇద్దాం, అది 1 సెకండ్ ఇచ్చేద్దాం. ఓకే అవుట్ యానిమేషన్ 1 సెకండ్. ఓకే చూద్దాం మరొకసారి. సో ఎక్సలెంట్గా సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, డైరెక్ట్ మనకి టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా, ఈ డివైడర్స్కి అండ్ టెక్స్ట్కి ఇన్ యానిమేషన్ మీరు పైన తీసుకుంటున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఇచ్చేసుకోవచ్చు. దీనిపైన ట్యాప్ చేస్తున్నాను, ఇన్ యానిమేషన్లో వచ్చేసి వైపులో ఇచ్చేసుకోండి, ఓకేనా? ఇలా ఇచ్చేసుకోండి, ఇలా మీకు 0.5. ఓకే సో దీని కూడా ఇన్ యానిమేషన్ వైపులో ఇట్ సైడ్ ఉంది కాబట్టి ఇట్ సైడ్ ఇలా ఇచ్చేసుకోండి 0.5. ఓకే ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇలా మీకు కథ నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా అన్నమాట. మీరు కింది దాన్ని కూడా అలాగే ఇచ్చేసుకోండి, ఓకేనా? పూర్తిగా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే సో ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వీటినే మరొకసారి యాడ్ చేద్దాం. మీకు లాస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియాలో ఇక్కడ చూడండి దీన్ని ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారని చూడండి, వీటిని ఉల్టా చేయాలి. ఇక్కడ చూడండి మీకు రొటేషన్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన టచ్ చేసి ఇక్కడ ఉల్టా తీసుకురండి, వీటిని మొత్తం ఉల్టా చేయండి, ఓకేనా? దీనిపైన ట్యాప్ చేసి ఫస్ట్ పైన ఇక్కడ మీకు ఇలా చేసుకోవాలి, ఎందుకంటే చూడండి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం కాబట్టి, ఓకేనా? మనకి దీన్ని సెట్ అయ్యేటట్లు ఉండాలి కాబట్టి ఇలా చేసుకోవాలి. ఓకే ఇక్కడ పెట్టేస్తున్నాను. సేమ్ ఇంతకుముందుకి ఎలా అయితే మీకు ఎఫెక్ట్స్ ఇచ్చారో యానిమేషన్స్, వాటి యాజ్ ఇట్ ఈజ్ ఉల్టా యానిమేషన్స్ ఇచ్చేయండి ఇక్కడ కొనే. ఓకే దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ కీ సింబల్ పైన ట్యాప్ చేసి చూడండి మనకి ఏ విధంగా ఉంది. స్టార్టింగ్లో కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చేసిన తర్వాత స్టార్టింగ్ తీసుకురండి, ఇలా పెట్టేసుకోండి, ఓకేనా? టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఈ ఫోటో కూడా కీ ఫ్రేమ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి
ఇక్కడ వచ్చేసిన తర్వాత కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ తీసుకొచ్చి ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం ప్లే చేసి. సో చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంది, చూడండి సెట్ అయిపోయింది. ఇలానే మీరు టెక్స్ట్ అండ్ డివైడర్స్ కూడా యాడ్ చేసుకోండి, కాపీ పేస్ట్ చేసుకొని మీకు ఇలా ఇన్ అనిమేషన్ అవుట్ అనిమేషన్ డిఫరెంట్గా ఇచ్చేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ వీటికి కూడా ఇన్ అనిమేషన్ అవుట్ అనిమేషన్ ఇద్దాం, ఫేల్ 0.5 అండ్ దీని కూడా ఫేడ్ 0.5. అవుట్ అనిమేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇందాక మీకు చెప్పినట్లు టెక్స్ట్ అనేది సేమ్ వాటికి ఎలా ఇచ్చారో వీటికి అలా ఇచ్చేసేయండి, ఓకేనా. కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ లాస్ట్ వచ్చినట్లు అయితే ఇక్కడ లేయర్ పైన టచ్ చేస్తున్నాను, ఓకే. టచ్ చేసి మీడియాలో ఈ ఇమేజ్ను కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీనిపైన టచ్ చేసి చూడండి, కొంచెం పెద్ద చేస్తున్నాను. చేసిన తర్వాత కిందికి వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్లో ఇక్కడ హార్డ్ లైట్ ఉంటుందిగా, దీనిపైన ట్యాప్ చేయండి. మనకి ఈ విధంగా ఉంటుంది. సో కొంచెం పెద్ద చేసేస్తున్నాను, చూడండి ఎన్ని టెక్స్ట్లు రాసుకోవాలనుకుంటే అన్ని టెక్స్ట్లు రాసుకోండి మీరు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాను, వేణు, ఓకే పైన ట్యాప్ చేస్తాను. సో మనకి ఇలా కొంచెం పెద్ద వేసుకొని దీనికి ఒక స్క్రీన్ అంటే ఫాంట్ స్టైల్ ఇచ్చేసి పైన పెట్టేసుకొని దీనికి ఒక స్టైల్ ఇద్దాం, కలర్ పింక్ కలర్ ఇచ్చేస్తున్నాను. చూడడానికి మనకి ఈ విధంగా ఉంది, దీనిపైన పెట్టేస్తున్నాను, ఓకే ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు ఇంకా టెక్స్చర్స్ వేణు ఎక్కడ మీకు డీటెయిల్స్ అనేది పూర్తిగా ఇలా రాసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నా నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను, ఛానల్ నేమ్, ఓకే ఇచ్చేసేసి దీనికి నచ్చిన కలర్ డిఫరెంట్ కలర్లో పెట్టేసుకోండి. చూడడానికి మనకి ఒక లుక్ మంచి కనబడుతుంది, ఓకేనా. ఈ విధంగా మీరు ఇంకా మ్యాటర్ అనేది ఇక్కడ రాసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ నుండి దీన్ని కాపీ చేస్తున్నాను, చూడండి కాపీ చేసి డూప్లికేట్ చేసి దీన్ని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను, దీని పక్కకు డ్రాగ్ చేసి దీన్ని ఎడిట్ చేస్తున్నాను. చూడండి ప్లీజ్ సేవ్ ద డేట్. సో ఇలా పెట్టేసి కొంచెం చిన్న వేస్తున్నాను ఈ విధంగా అన్నమాట. అండ్ దీన్ని డిఫరెంట్ కలర్ ఇద్దాం, ఓకే చూడడానికి ఈ విధంగా ఉంది. దీని కింద మీరు డేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని కావాలనుకుంటే టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఆడియో పైన ట్యాప్ చేస్తున్నాను. సో నేను యూజ్ చేసినటువంటి ఆడియో మీకు కూడా కావాలనుకుంటే చూడండి, మ్యూజిక్లో మనకి ఇక్కడ మనకి కైండ్ మాస్టర్ స్టోర్లో దొరుకుతుంది, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వైన్ ఫ్లవర్, వైన్ ఫ్లవర్. సో మీకు ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఉంటుంది, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తే సాంగ్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ నుండి సగం మనకి లెఫ్ట్ సైడ్లో డిలీట్ చేస్తున్నాను, స్టార్టింగ్ తీసుకొస్తున్నాను. ఇక్కడ వరకు వీడియో ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు పెట్టేసి దీన్ని డిలీట్ చేయండి, ఓకే. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకి టెక్స్చర్స్ లేవు, ఎందుకంటే మీకు ఇందాక చెప్పినటువంటి ఎలా చెప్పానో అలా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోండి, ఓకేనా. సో చూసారు కదా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.